ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీకి వారణాసిలో జ్ఞానోదయం అయినట్టుందని దేవా చేశారు. రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పిన పార్టీకి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారన్న ఆయన, మోడీ హిందూ ముస్లిం రిజర్వేషన్లపై సమాధానం చెప్పాలన్నారు. మోడీ అమిత్ షా దేశ ప్రజల మధ్య రాజకీయ మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. వారణాసిలో ఆయనకు జ్ఞానోదయం అయ్యిందా లేక ఊసర వెళ్ళిలా రంగులు మార్చాడా అని ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నారు. అంతకుముందు మొత్తం అన్ని ఎన్నికల ప్రచారాల్లో ఒక మతాన్ని విద్వేషిస్తూ మాట్లాడినటువంటి మోడీ ఆ రోజు మాత్రం వారణాసిలో గంగానదిలో పడవలో వివరిస్తూ బహుశా మాతా గంగానది ఆయనను పవిత్రం చేసిందో ఆలోచించాల్సినటువంటి అవసరం. వారణ తమ ఇంటి చిదెత్తడంలో తన ఇంటి చుట్టూ మొత్తం ముస్లిమ్స్ ఉండేవారని, ఈద్ జరుపుకునేవాడినని, మొత్తం చుట్టుముట్టు ఇండ్లలోని ముస్లింలు భోజనం చేస్తే మా ఇంట్లో అదే భోజనం చేసేవారు అనే మాట చెప్పడం జరిగింది. ఆయన ముహర్రంలో పాల్గొనే వాడినని అని కూడా చెప్పడం జరిగిందనం.